अंदर की नमस्कार मंडी तेलुगु पूजा चैनल की स्वागत श्री मात्रे नमः मोक्कनु इंट्लोने नाटते चालू मी इंट्लो सानुकूल शक्ति प्रारंभवडमे काकुंडा मीकु धनानिकि संबंधिंचिनटुवंटि अन्नी समस्यलु दूरमैपोतायि अंते कादु मी कोरिकलन्नी नेरवेरतायि मीरु प्रति रंगंलोनु विजयं साधिस्तारु वास्तुशास्त्र प्रकारं कूडा ई मोक्कनु లేదా ఈ తీగను కృష్ణకాంత లేదా విష్ణుకాంత అని కూడా పిలుస్తారు ఈ మొక్కలు ఆకులు రెండు రంగుల్లో ఉంటాయి అందులో మొదటిది తెలుపు రంగు రెండోది నీలి రంగు ఇంగ్లీషులో దీన్ని మనీ బెల్ అని కూడా అంటారు ఈ మొక్కలు మన ఇంట్లో నాటిన నాటి నుండి సానుకూల శక్తి ప్రారంభమవుతుంది ఇది పెరిగే కొద్దీ మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు మన ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇప్పటివరకు మనం ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులోని తెలుపు రంగు మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఇది మన ఇంట్లో ఉన్నంత సేపు సంతోషం ప్రశాంతత నెలకొంటాయి ఆహార ధాన్యాల వంటి వాటికి లోటు అనేదే ఉండదు ఇన్ని లాభాలు కలిగినటువంటి ఆ మొక్క గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుగాక ఒకవేళ మీకు ఏదైనా తోట ఉంటే అందులో ఖచ్చితంగా ఈ మొక్కను నాటండి ఈ మొక్క సంపద మరియు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాదు నీలి రంగులో ఉండే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల మీ కుటుంబ సభ్యుల మేధస్సు తెలివితేటలు కూడా పెరుగుతాయట ఈ పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేదే ఉండదు అలాగే శని భగవానుడికి కూడా ఈ నీలి రంగులోని పువ్వులను సమర్పించడం వల్ల మీకు శని మహాదశ బాధ నుండి ఉపశమనం లభిస్తుంది వాస్తుశాస్త్ర ప్రకారం కూడా ఈ తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది అయితే ఈ తీగను ఎప్పటికీ కూడా పశ్చిమ దిశలో లేదా దక్షిణ దిశలో నాటకూడదని విషయాన్ని గుర్తుంచుకోండి ఆ మొక్క ఏదో కాదు అపరాజిత పుష్పం ఈ అపరాజిత పుష్పంతో భగవంతుణ్ణి పూజిస్తే ఐశ్వర్య వృద్ధి లక్ష్మీ కటాక్షం కలుగుతాయి శని వక్రదృష్టి తగ్గుతుంది ఆరోగ్య ప్రయోజనాలు వాస్తు ప్రయోజనాలు కూడా ఉన్నాయి నీలం అపరాజిత పుష్పం ఎంతో విశేషమైనది హిందూ మతంలో అపరాజిత పుష్పంను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు దీనిని స్వయంగా దుర్గామాత అవతారంగా కూడా భావిస్తారు ఈ పుష్పం ఆధ్యాత్మిక వాస్తు ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ప్రసిద్ధి చెందింది భగవంతుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నీలం అపరాజిత పుష్పంను పరిగణిస్తారు ఈ పువ్వును ప్రతిరోజు పూజలో ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ అపరాజిత పుష్పం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం ఈ పువ్వును సమర్పించడం ద్వారా విష్ణువు సంతోషిస్తాడు జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఇంట్లో అపరాజిత పుష్పం నాటడం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపన్నులవుతారు అందుకే ఈ పువ్వును విష్ణుప్రియ అని కూడా అంటారు శివుడికి కూడా ఈ అపరాజిత పుష్పం అంటే చాలా ఇష్టం అపరాజిత పుష్పాలను శివునికి సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా శనిదేవుని కూడా సంతోషిస్తాడు శని నుంచి పరిహారం లభించడానికి శనీశ్వరునికి నీలం అపరాజిత పుష్పాలను సమర్పించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు వాస్తుపరంగా కూడా అపరాజిత పుష్పానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అపరాజిత పుష్పం వాస్తుపరంగా కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉంది సాధారణంగా అపరాజిత మొక్క తెలుపు నీలం పుష్పాలను అందిస్తుంది అయితే నీలిరంగు అపరాజిత పుష్పాన్ని ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇంటి ఆవరణలో అపరాజిత మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతారు ఏ విధంగా కూడా డబ్బు కొరత ఉండదని నమ్ముతారు కానీ ఈ చెట్టును ఇంటి ఈశాన్య భాగంలో నాటాలి గురువారం శుక్రవారం ఈ మొక్క నాటడానికి మంచి రోజులు
ఈ మొక్కకు పూచిన పువ్వులను పూజకు ఉపయోగించాలి. తద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి సోమ శనివారాల్లో మూడు అపరాజిత పుష్పాలను పారే నీటిలో వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అపరాజిత మొక్క ఐశ్వర్యానికి సంబంధించిందే కాకుండా అపురూపమైన ఔషధం. అపరాజిత మొక్క దీని శాస్త్రీయ నామం క్లిటోరియా టర్నేటియా. సాధారణంగా శంకుపూలు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ మొక్క ద్వారా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అపరాజిత మొక్క వేరును పొడి చేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలిపి తింటే కడుపులో మంట అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో ఎండబెట్టిన అపరాజిత పువ్వులను వేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ పువ్వులలోని నీలివర్ణ ద్రవ్యం అంతా నీటిలోనికి చేరి ఆ నీరంతా నీలిరంగులోకి మారుతుంది. దీనిని బ్లూ టీ లేదా బటర్ఫ్లై టీ అని కూడా అంటారు. ఇందులో తేనెను కలుపుకొని గోరువెచ్చగా తాగవచ్చు. దీనిని ఒక కప్పు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా మూత్రం సజావుగా వస్తుంది, మలినాలను తొలగిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏమంటే అపరాజిత పుష్పాలతో సంపదను ఎలా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం అయిపోయింది. చాలామంది అవసరాలకి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు గ్రహదోషాలు లేదా వాసుదోషాల వల్ల కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. అపరాజిత పుష్పం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. లక్ష్మీదేవి సంపదకు అతిదేవత. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో సంపద ఐశ్వర్యం లభిస్తుంది. ఒక్కోసారి ఎంత నియమనిష్టలతో పూజ చేసినా ఫలితం రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యానికి సంపదకు లోటు ఉంటుంది. అపరాజిత పుష్పం డబ్బు పెట్టిన చోట పెడితే డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మరియు పురోగతి సాధిస్తారు. వాస్తుశాస్త్రంలో ఈ అపరాజిత పుష్పం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంది అని భావిస్తారు. మీ ఇంటి పరిసరాలలో అపరాజిత మొక్కలు నాటండి. అపరాజిత పువ్వులు నీలి తెలుపు రంగులో ఉంటాయి. మంగళవారం నాడు హనుమంతుని అపరాజిత పుష్పాలను సమర్పించి పూజించి మీ పర్సులో ఉంచండి లేదా మీ డబ్బు దాచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ డబ్బుతో మీరు సంతోషంగా ఉంటారు. సోమవారం నాడు నదిలో 5 అపరాజిత పుష్పాలను వేయండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా మీరు బయటపడతారు. వ్యాపారంలో నష్టం వస్తే అపరాజిత మొక్కలకు సంబంధించిన ఈ చర్యలను పాటించండి. అపరాజిత పువ్వును పనిచేసే ప్రదేశం లేదా దుకాణం లోపల పెట్టడం వలన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ అపరాజిత మొక్క ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో బతకదు. చాలా నెగిటివ్ ఉన్నటువంటి ఇళ్లల్లో ఈ మొక్క అనేది సాధారణంగా పెరగదు. కాబట్టి మీరు ఈ మొక్కని తెచ్చి పెంచుకోవడం వలన మీ ఇంట్లో నెగిటివ్ శక్తి ఎంతవరకు ఉన్నదనే విషయం కూడా మీరు గ్రహించవచ్చు. ఈ అపరాజిత మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శుభం.